అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జూలై 8న ఏమవుతుంది అన్న ఉత్కంఠత ప్రతి వారిలో కనిపిస్తోందండి. అన్ని రాజకీయ పార్టీల్లో అలాగే ప్రజల్లో కూడా జూలై 8 ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ వద్దండి. జూలై 8న సిబిఐ కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ను విచారణ పూర్తవుతుంది. జడ్జిమెంట్ ఏమవుతుంది, బెయిల్ రద్దు అవుతుందా రద్దు కాదా అన్నది ఆసక్తికరమైన అంశంగా అందరూ భావిస్తున్నారు. అందరికీ తెలుసు రకరకాలుగా అందులో వాదనలు ప్రతివాదనలు లేదా వాయిదాలు ఇవన్నీ అయిపోయాయి. జూలై 1వ తేదీ వాయిదాలు ఇవ్వకుండా విచారణని లేదంటే అందరి వాదనలని పూర్తి చేశారు. అయితే ఆ పిటిషన్ వేసిన రఘురామకృష్ణరాజు గారు రీజాయిండర్ పైన మళ్ళీ వాయిదా కావాలి కౌంటర్ వేస్తామని జగన్మోహన్ రెడ్డి గారి తరఫు లాయర్లు అడిగితే కోర్టు ఒప్పుకోకుండా ఇంకా మీకు అవకాశం ఇవ్వము ఇప్పుడు చెప్పింది చాలు అన్నట్టు చెప్పారు. అలాగే సిబిఐ కోర్టు వాదన కూడా వినాలి అని రఘురామకృష్ణరాజు గారి తరఫు లాయర్లు అడిగితే దానికి కోర్టు సమ్మతించి జూలై 8వ తేదీ లోపల మీరు మీ అభిప్రాయాన్ని తెలపండి లిఖితపూర్వకంగానే చెప్పారు. అంటే జూలై 8 నాటికి అన్ని వాదనలు ముగిశాయని భావించవచ్చు. కాబట్టి ఆ రోజుటికి కోర్టు అన్ని వాయిదాలు విచారణలు ఏమి అన్నీ అయిపోయాయి కాబట్టి వాదనలు ముగిశాయి కాబట్టి తీర్పు చెప్పచ్చు, లేదా తీర్పుని అంటే జడ్జిమెంట్ రిజర్వ్ చేసి 1 నుంచి 3 వారాల లోపల కూడా వెలువరించవచ్చు అని న్యాయ నిపుణులు అంటున్నారు. అది ఏ ఆ రోజు చెప్తారా 3 వారాల లోపల చెప్తారన్నది పక్కన పెడితే ఏమవుతుందన్నది ఉత్కంఠ. ఇప్పటి వరకు జరిగిన అంశాలని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో ఉన్న అంశాలను ఉల్లంఘించారు కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయండి అని రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారు. అయితే ఎక్కడ ఆయన చెప్పినవన్నింటికి కౌంటర్ వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి తరఫు లాయర్లు ఏమన్నా అంటే రఘురామకృష్ణరాజు గారికి అర్హతే లేదు ఆ అడగడానికి, ఆయన ఎవరు అడగడానికి, ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అటు ఇటు చెప్పారు తప్ప ఆయన చేసిన అభియోగాల్లో పలాని పలాని వాటికి మేము చేయలేదు నేను ఉల్లంఘించలేదని ఎక్కడ వాళ్ళు చెప్పలేదండి. ఉదాహరణకి సహనిందితుడైన విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చారు, అది ఉల్లంఘనే కదండి. నీకు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిగా ఉంటే నీ సహనిందితుడిని అంత పెద్ద పదవి ఇచ్చావు. అలాగే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, ఆమె పేరు చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు ఎందుకని, ఆమెను కూడా దొడ్డిదారిని ఎక్కడికే తెచ్చుకొని ఆదరిస్తున్నారు, అది కూడా ఉల్లంఘనే. ఆమె నిందితురాలు కాదు, ఇవన్నీ కోర్టులు తేల్చేసాయి. ఆమె ఎంత ఉన్నా కూడా ఆ రోజు సహనిందితురాలు కాబట్టి ఆమెకి చేశారు. అలాగే అయిన వాళ్ళకు చాలామందికి అక్రమంగా దోచిపెడుతున్న అవన్నీ కూడా పిటిషన్లు చేశారు. ఆ వాటన్నింటినీ ఇక్కడ ఇతను ఎక్కడ కూడా కౌంటర్ చేయకుండా రఘురామకృష్ణరాజు గారికి అర్హత లేదన్న మాటే చెప్పారు. ఇవన్నీ ఆలోచిస్తే వాస్తవాలు గమనిస్తే ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టడం, ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించడం ఇవన్నీ కూడా తెలుసు. వీటన్నింటినీ పరిశీలిస్తే ఇప్పుడు సిబిఐ కోర్టు బెయిల్ రద్దు చేయాలని చెప్పాలి లేదా కోర్టు ఇష్టమనే చెప్పాలి. ఇప్పటికే కోర్టు చెప్తే అది ఆచరిస్తామన్నారు కానీ ఇప్పుడు బెయిల్ కొనసాగించమని చెప్పడానికి అవకాశం ఉండదండి. అలా చెప్తే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఎవరైనా. కాబట్టి బెయిల్ రద్దు చేయండి అని ఒక వాక్యం చెప్తే కూడా అది సిబిఐ కోర్టుకి బలం చేకూరుస్తుంది, తీర్పు రద్దు వైపు ఉండొచ్చు. అంతేకాదండి, ఇది ఈ కోర్టు ఇచ్చింది కాబట్టి ఆ తర్వాత రద్దు అయితే అప్పీల్కి కూడా అవకాశాలు ఉండకపోవచ్చు అని కొందరు న్యాయ నిపుణులు అంటున్నారు. ఆ విషయాలు అవసరం లేకపోయినా మొత్తం మీద బెయిల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అని ఆ పార్టీకి చెప్పిన కీలకమైన వ్యక్తులు చర్చించుకోవడం నాకు తెలుసండి. ఎటు
బిల్లు రద్దు అవుతుందని తెలుసు. ఎందుకంటే ఆ రద్దు నుంచి తప్పించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఢిల్లీలో పనులు జరగలేదు, కాకాలు పెట్టిన పనులు జరగలేదు, ముడుపులు చెల్లించుకున్న పనులు జరగడం లేదు, ఇంకా ఏదేదో ఎన్ని ప్రలోభాలు చేసిన పనులు జరగలేదు. కాబట్టి ఆయనకు కూడా తెలుసు మనకు బెయిల్ రద్దు అవుతుంది, జైలుకి పోతామని. అందుకని ఆయన అన్యాపదేశంగా మహిళా ముఖ్యమంత్రిని గురించి ప్రస్తావించారు. అంటే ఆయన భార్య భారతి గారిని ముఖ్యమంత్రిగా పెట్టి ఆయన జైల్లో నుంచే రాజకీయాలు నడిపించవచ్చు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కోర్టులో ఉన్న విషయాలు ఏమవుతాయో మనం అంచనా వేయలేము, అంచనా వేసినా కూడా చెప్పకూడదు, అది కోర్టు ధిక్కారం కింద అవుతుంది. కాబట్టి ఈ విశ్లేషణ అన్ని పత్రికల్లో వచ్చాయి, అన్నీ వచ్చాయి కాబట్టి చెప్పాను. దీన్ని బట్టి ఆలోచిస్తే ఎక్కువగా బెయిలు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది 8వ తేదీ తీర్పు చెప్తారా, లేకపోతే తీర్పుని రిజర్వ్ చేసి వారంలోనో 2 వారాల్లోనో 3 వారాల్లో చెప్తారా అన్నది ఇప్పుడే చెప్పలేము. అయితే ఎక్కడో మినుకు మినుకుని ఒక ఆశ ఉన్నట్టుంది బెయిలు రద్దు కాకపోవచ్చు అని, ఏదో ఆశ వాళ్ళకు కూడా ఉంటుందండి. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఇరు పక్షాలకి విశ్వాసం ఉంటుంది, తామే గెలుస్తామని. అయితే ఎక్కువ అవకాశాలు బెయిల్ రద్దుకే ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో 8 జూలై తరువాత చాలా సంక్లిష్టంగా ఉంటాయి రాజకీయాలు అన్నది మాత్రం విశ్లేషకుడుగా నా భావన అండి.